ಸರ್ವಮಂಗಳಮಾಂಗಲ್ಯೆ ಶಿವೇ ಸರ್ವಾರ್ಧ ಸಾಧಕೆ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ. Thank you.
రత్తయ్య గీతరా, దీనిని దాటి చూడేవాడు ప్రాణాలతో తిరిగిపోలేదు. మర్యాదగా వెళ్ళిపోండి. రత్తయ్య, ఈ రోజు నీ ఎంత చూడందే, మేము తిరిగి వెళ్ళాం. మా అమ్మాయి శోభ, ముకుందరావు మామయ్య గారమ్మా. ఇంకే శోభ చూడు శాంత, మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ అమ్మాయి మన ఆనందికి ఇచ్చి పుచ్చుకునేట్టుగా ఎప్పుడో నిర్ణయించుకున్నాం. నీ అభిప్రాయం కూడా చెప్పు. నా అభిప్రాయం ఏముందండి, మీ ఇష్టమే నా ఇష్టం. ఏం బావగారు, నా మాటకి నా భార్య పిల్లలు ఎదురు చెప్పరు. అయితే మీ అమ్మాయిని మా అబ్బాయికి, మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వివాహం చేయడం ఖాయమేగా? ఉమ్మడి ఖాయం బావగారు, సంతోషం. ఏమండి, ఒకసారి మన పిల్లలు, అన్నయ్య గారి పిల్లలు ఒకరినొకరు చూసుకునే ఏర్పాటు చేయించండి. అయితే పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమంటావా? ఇంకా పెళ్లి చూపులు ఎందుకు బావగారు? శాంత, మన పిల్లల్లాగానే బావగారి పిల్లలు కూడా రత్నాలు. ఇంకా పెళ్లి చూపులు ఎందుకు? అబ్బాయి రాగానే ముహూర్తం పెట్టిస్తడమే. ఇంగ్లీష్ నుంచి రావాలి కదమ్మా, రేపు పొద్దున వచ్చేస్తాడు. బావగారు భోజనం ఏమండి? ఆహా, ఈ ఒక్క సంవత్సరం నీ కోసం ఎదురు చూసి చూసి కళ్ళంతా కాయలు కాచిపోయాయి. పిచ్చిదా, నా శరీరం అంటే జైల్లో ఉంది కానీ నా మనస్సంతా నీ దగ్గరే ఉంది. గరం మసాలే మా. నువ్వింకా విజయపూర్ రాణా భవనాన్ని మర్చిపోలేదా బిజిలి? అనుకున్న పని పూర్తి అవ్వండి, ఈ బిజిలీ నిద్రపోదు. ఆ భవనంలో కోట్ల కొలది విలువ చేసే రత్నాలు వజ్రాలు ఉన్నాయి. దాన్ని మనం నిలువు దోపిడీ చేశామంటే నువ్వు, నేను, మన ముఠ అంత సుఖంగా బ్రతకొచ్చు. డబ్బు సంపాదించడం నాకు ఉబ్బుపాలతో పెట్టనిచ్చి, కానీ మనిషికి కావలసింది ఒక్క డబ్బు మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైనది
ఈ రత్తయ్య గుండెల్లో ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. ప్రేమ, స్నేహం, బంధుత్వం, రక్త ప్రీతి, అవసరమైతే రక్త దాహం కూడా. నాకు తెలుసు మావా, కానీ వద్దు, నాకు ఇంకేమి చెప్పొద్దు. నీకు డబ్బంటే ఎంత ఆశో నాకు తెలుసు. నీకోసం ఈ ఒక్క భవనమే కాదు, అవసరమైతే ఈ ప్రపంచమంతా దోసి నీ పాదాల ముందు పోస్తాను. నీ మనసు నాకు తెలుసు, నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు. ఇప్పటికైనా నా మాట విని ఆ భవనం దోచుకుని ఈ దేశం వదిలిపెట్టి మనం ఎక్కడికైనా పారిపోదాం. ఆనాడు నీ చెల్లెల పెళ్లికి వెళ్లకుండా నా ప్లాన్ ప్రకారం దోపిడీ జరిపి ఉంటే డబ్బుకు డబ్బు దక్కేది, నీ చెల్లెల పెళ్లి బాగా జరిగేది, ఆనంద్ ఆట కట్టేది. అమ్మా నాయనా, కత్తనా వచ్చావా నాయనా? అమ్మా నేనెంత దొంగనైనా ప్రాణం లాంటి చెల్లెలి పెళ్లి జరుగుతుంటే రాకుండా ఎలా ఉండగలనమ్మా చెల్లి? నాయనా ఏది ఎలా ఉన్నా సరిగ్గా సమయానికే వచ్చాం. ఇవి వచ్చింటుంది చెల్లెని దీవించున్నాయన. నీ అన్నయ్య కంఠంలో ప్రాణం ఉండగా నీకెప్పుడు ఏ లోటు రానివనమ్మా. ఇంతవరకు మాయ మాటలతో మారు వేషాలతో ఎంతో మంది పోలీసు వారిని మోసగించావు. నా దగ్గర నీ ఆటలు సాగవు, వెంటనే పట్టుబడిపో. ఆనంద్, నాకొక 5 నిమిషాలు గడివి, నా చెల్లెలు పెళ్లి అవగానే. సత్యం, నీ చెల్లెలు పెళ్లి కోసం ఆగదు. చెల్లి, ఎంత పని చేశారమ్మా, నేను బతికుండగానే నిన్ను చంపించారా తల్లి? రే ఆనంద్, ఈ కత్తులు రత్తయ్య పచ్చి నెత్తులు తాగుతాడు రా, మిమ్మల్ని ఒక్కొక్కరిని ఏరి ఏరి పోటీ లాగేస్తాను రా. నానా, దేశం నలుమూలల దొంగతనాలు దోపిడీలు చేస్తూ అరాచకాన్ని లేవదీసిన కత్తుల రత్తయ్య నేరాలన్నీ నిరూపింపబడ్డాయి కనుక చట్ట ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడినది. బిజిలే, ఆనంద్ కొట్టిన దెబ్బ నా గుండెల్లో గుణపంలాగా దిగబడిపోయింది. దెబ్బకు 2 దెబ్బలు తీయంది, నా గుండె మంట చల్లారు. బిజిలి, పచ్చి నెత్తలు కళ్ళ చూడండి, ఈ రత్తయ్య కత్తుల రత్తయ్య కానే కాడు. వదినికమ్మా, నీ పెళ్లికి ఎంతకన్నా ఖరీదు గల నగలు, మంచి మంచి బట్టలు తెచ్చిపెట్టానమ్మా. ఈయన కేసు చాలా ఫైల్ గా ఉంది, మోడలే. అంతేనమ్మా, మీ నాన్నగారు ఏం చేసినా రాజులో పెట్టి చూసినట్టు కరెక్ట్ గా చేస్తారు. నేను అంతేనే, ఏది చేసినా కత్తితో నరికినట్టు కరెక్ట్ గా చేస్తాను. రత్తయ్య, ఒట్టి రత్తయ్య కాదురా, కత్తుల రత్తయ్య. పచ్చి నెత్తులు తాగుతాడు రా దేవుకు. అరే
ఈ చెవుల పిల్ల అరుపులకి ఈ సింహం పిల్లలు నీలాంటి క్రూరముగాలు చేసే దుర్మార్గానికి నేను కానీ నా ధర్మం కాని భయపడరా రత్తయ్య. అదే నీ ధర్మానికే కాదు దేవుడికే భయపడలేదురా. నీ కొడుకు నా వంశాన్ని సర్వనాశనం చేశాడు, నువ్వు నన్ను జైలుకు పంపించావు. అరే దెబ్బకు రెండు దెబ్బలు కొట్టింది ఈ రత్తయ్య, నిద్రపోడురా నిద్రపోయాడురా. ఐ అండ్ మై సన్ హావ్ డన్ నథింగ్ బట్ జస్టిస్ అండ్ ట్రూత్ ట్రూత్ జస్టిస్. Yesterday's truth is today's falsehood. Yesterday's justice is today's injustice. Now let me judge. Ray Jiram! మర్చిపోయావురా, మన ఇద్దరం ఒకే బళ్ళు చదువుకున్నావురా. నువ్వు నువ్వు రత్నకుమారి కదా? అవునురా, ఆనాటి రత్నకుమారే ఈనాటి కత్తుల రత్తయ్య. దురదృష్టవశాత్తు నువ్వు జడ్జి అయ్యావు, నేను 10 మందికి పనికొచ్చే బందిపోటు దొంగనయ్యాను. రే అందుకే నీ ధర్మం చట్టం న్యాయం అన్ని నువ్వు చదువుకున్న పుస్తకాల్లో ఉన్నాయి, కానీ నా న్యాయం నా ధర్మం అన్ని నా నెత్తుల్లో ఉన్నాయిరా. నా హృదయంలో ఉన్నాయిరా. యు ఫూల్ డోంట్ హావ్ నాన్సెన్స్. జయరామ్ నా స్థానంలో ఉంటే నువ్వు ఇదే న్యాయం చెబుతావు. నీ వల్ల జరిగిన ప్రతి చర్యకు ప్రతీకారం తీసుకుంటానురా. రత్తయ్య న్యాయపాలకులు ధర్మ పోషకులు, ఒకరు పస్తే రేపటికి 1000 మంది పుడతారా? అదే ఆనాడు నాలాంటి వాళ్ళు పుడతారా, లక్షలకి లక్షలు. మమ్మల్ని మా బిడ్డల్ని ఏం చేయదు రత్తయ్యా. నువ్వు చేసిన నేరాలకి ఘోరాలకి ఆ రోజే ఉరిమి వెళ్తుంది. ఆనాడు నువ్వు చేయలేని పని ఈనాడు నేను చేస్తున్నాను రా. బాధపడక నాయన, నువ్వు రాగానే పెళ్లిళ్లతో కలకల్లాడవలసిన ఈ ఇల్లు మీ తల్లిదండ్రుల శవాలతో ఇలా శ్మశానంగా మారుతుంది ఎవరు అనుకోలేదు. అంతా విధి విలాసం. మిస్టర్ ఆనంద్, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ట్రాజెడీ. మొన్న రాత్రి రత్తయ్య జైలు నుంచి పారిపోయి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టాడు. ఇదిగో వాడి కత్తి. రత్తయ్య ఆవేశపడకు మిస్టర్ ఆనంద్, ధైర్యంగా ఆలోచించు. రత్తయ్య వంటి దుర్మార్గంలోని దేశాన్ని రక్షించడానికే పోలీస్ డిపార్ట్మెంట్ నిన్ను కాటండి అది పంపించింది. నా బాధ్యత నేను నిర్వహిస్తాను కమిషనర్ గారు. రత్తయ్యను వాడి ముఠాను ఉరికమ్మ ఎక్కిస్తాను. ఈ విషయం నా చెల్లెళ్ళు శోభా ప్రభ ఏమయ్యారు? వాళ్ళిద్దరినీ ఆ కత్తులు రత్తయ్య ఎత్తుకుపోయినట్టు పోలీసు వారు అనుమానిస్తున్నారు బాబు. సత్తయ్య గుర్తుంచుకో, మా అన్నయ్య నీ పాపం రద్దలు చేస్తాడు, నిన్ను ఉరితలో ఎక్కిస్తాడు. ఏడిశాడు, ఈసారి వాడిదేనే వంతు. నా కళ్ళ ముందే పెళ్లి చేసుకుంటున్న నా చెల్లెల్ని చంపించాడు, వాడి కళ్ళ ముందే నీ పెళ్లి చేసి వాడిని సభ చేస్తానే. ఏవే చోక్రి నీ గోలేంటి? అమ్మ నాన్న దగ్గరికి అయిపోతాను మాయా.
మాయా నన్ను మా అవమానం మీద పంపించే మాయా మాయా నన్ను పంపనమ్మా పంపను నువ్వు నా ప్రాణం కాపాడు నేను నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను నువ్వు నా చెల్లెలివమ్మా నువ్వు నా చెల్లెలివే హలో ఆనంద్ ఎప్పుడొచ్చావు ఊరు నుంచి ఏ చెప్పాలా చెప్పకపోతే అలా గురు ఫస్ట్ ట్రైన్ ఇంగ్లాండ్ నుంచి ఆనంద్ వచ్చాడు నువ్వు తయారు చేసిన రికార్డులే పోతే సంవత్సరం నుంచి జైల్లో ఎంతో శాంతంగా గడిపాడు రత్తయ్య అతని ముఠావాళ్ళు కూడా ఎక్కడ ఏ విధమైన దోపిడీ చేయలేదు మన సిఐడీలు ఎంత ప్రయత్నించినా వాళ్ళ ఆచూకి దొరకలేదు మిస్టర్ ఆనంద్ ఐసీ ఆ ముఠావాళ్ళు సంవత్సరం పాటు ప్లాన్ చేసి రత్తయ్యని జైల్లో నుంచి తప్పించారు ఈ రోజు పత్రికలో రత్తయ్యను పట్టించిన వాళ్ళకి 100,000 రూపాయలు బహుమతి అని ప్రకటించాం కత్తుల రత్తయ్య 1,00,000 గాడ్ 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 1,00,000 లక్ష అత్తుల లక్ష దాదాలు పటాపాయ్ ఈ దెబ్బతో బలి మంత్రి పేరు యత్నా గిత్నా అగ్ని పర్వతాల్లోనూ సహారా సైబీరియా ఎరాల్లోనూ పసిఫిక్ అరబిక్ సముద్రాల్లోనూ మారుమోగిపోతుంది దాదాయం పట ఏమిటి సింద్రి ఏమిటి హడావుడి హడావుడే సిస్టర్ ఈ రోజు పేపర్ మీరు చూడలేదా రత్తయ్యను కత్తుల రత్తయ్యని పట్టుకుంటే 100,000 రూపాయలు బహుమానం ఇస్తామని ఫోటోతో సహా పేపర్ లో వేశారు గుడ్ వెరీ గుడ్ లక్కీ ఛాన్స్ రత్తయ్యని పట్టుకున్నామంటే మన డిటెక్టివ్ మందిరి పేరు ఆల్ ఇండియా అంతా పాకిపోతుంది ఆల్ అవుట్ ది ఇండియా కూడా పాకిపోతుంది కానీ ఆ కత్తుల రత్తయ్య ఎక్కడుంటాడో అతన్ని పట్టుకోవటం ఎలాగా దొరికింది మంచి క్లూ దొరికింది ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చారు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అతని అమ్మ బాబాయ్ అయితే డేంజర్ మనకన్నా ముందు వాడే పట్టేస్తాడేమో వెంటనే వెళ్ళి వాడిని కలుసుకుని రత్తయ్య వివరాలన్నీ అడిగి తెలుసుకుని వాడికన్నా ముందు మనమే పట్టేద్దాం 100,000 రూపాయలు కొట్టేద్దాం ఎలా ఉన్న ఐడియా నీ ముఖంలా ఉంది ప్రభాకర్ ఎక్కడ రకరకాల రాష్ట్రాలతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు అతను లేకపోతే మనకేం భయమా మనం పెడదాం జ్యోతి ఇప్పుడు నిన్ను ఆనంద్ కాదని ఎవరూ అనలేరు ఆనంద్ నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు పైగా నన్ను జైలుకు పంపాడు నేను తిరిగి వాడిని జైలుకు పంపించాలి నువ్వు ఈ రూపంలోనే కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కమిషనర్ని కాల్చేసాం ఆనంద్ రూపంలో ఉన్న నీ ఫోటోలు పత్రికల్లో పడతాయి నువ్వు అక్కడి నుంచి పారిపో ఆనంద్ని వాళ్ళు అరెస్ట్ చేస్తారు జైలుకి పంపుతారు అప్పుడు గాని నా హృదయంలోని మంట చల్లారదు ఓకే బాస్ చూస్తారు కదా తడాక దేవాస్ ఎడం పక్క కుటుంబ సుందర చాలా అదృష్టవంతుడివి థ్యాంక్ యూ బాస్ ఆనంద్ మళ్ళీ
ఇదంతా మిమ్మల్ని హత్య చేసి నన్ను జైలుకి పంపించాలని రత్తయ్య ఈ నకిలీ మనిషిని తయారు చేశాడు. రైట్, మీ రత్తయ్యే కాదు, 100 మంది రత్తయ్యలైనా నన్ను ఏమీ చేయలేదు. ఆనంద్, మున్ముందు ఇలాంటి ప్రమాదాలు ఎన్నో ఎదురవుతాయి, మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. మన ప్లాన్ ప్రకారం ఆనంద్ అరెస్ట్ అయ్యాడు. శాబాష్ జోషి, బహుత్ అచ్చా కామ్ కియా తుమే, ఆజ్ మే బహుత్ ఖుష్ హూ, ప్యూర్ నాచో జాహో. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ. ఆ జా జా జా, ప్యూర్ ప్యూర్. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి చూసిరా. అందుకే ఆడవా డిటెక్టివ్ గా పనికి రా, నేను ఎప్పుడూ చెప్పేశాను. మన కాల్చి పారేస్తాను. మిస్టర్ మిస్టర్ ఆనంద్ ఎక్కడ? మిస్ ఆనంద్ ఎక్కడ? ఎవరు నువ్వు? డిషం డిషం. మీరెవరు? మీరెవరు? ఈ గుండెల్లో బాకులు. బాకులా? బాకులా. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? కత్తుల రత్తయ్యని పట్టుకోవడానికి వచ్చిన పత్తేదారు అంటే ప్రైవేట్ డిటెక్టివ్ అని. రత్తయ్యను పట్టేస్తాను, 100,000 రూపాయలు కొట్టేస్తాను. ఈమె మా డిటెక్టివ్ మంది ప్రెసిడెంట్ మిస్ రీటా బిఏబిఎల్. నేను మిస్ కాదు మిస్టర్ సిసిలీ. మీరు? నన్ను ఆనంద్ అంటారు. ఐసి, స్కాట్లాండ్ యార్డ్లో స్పెషల్ ట్రైనింగ్ పొందుతున్న డిటెక్టివ్ ఆనంద్ మీరేనా? మీకు మా డిటెక్టివ్ మంది తరఫున స్వాగతం, సుస్వాగతం. వీఆర్ వెరీ హ్యాపీ. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఐ టూ. మీ డే మీరు తీసుకొని వేశారు. అసలు మిమ్మల్ని చూడటానికి వచ్చాం. మేస్తారు ఆ కత్తుల ఎవరో కాదు, చెప్తారా? అతను ఎక్కడ ఉంటాడు? ఆకాశం మీద, భూమి మీద, నీటి మీద? అతను ఎలా ఉంటాడు? కర్రెద్దు లాగానా, ఖడ్గమృగ లాగానా, కలిసి విగ్రహం లాగానా, ఎలా ఉంటాడు? అతని వివరాలు మీకెందుకు? అయ్యో అయ్యో, ఎందుకు మేస్తారు? వాళ్ళ అత్తయ్య పట్టుకుని పచ్చల్లా కుమ్మేస్తాం, పోలీసు వాళ్ళకి అప్పుడు చెప్పి 1,00,000 రూపాయలు మేదే కొట్టేస్తాం, పత్రికల్లో మా ఫోటోలు వేయించుకుంటాం. మిస్ రేటా, మీరు ఆడవాళ్ళు, ప్రాణాల మీద ఆశ ఉంటే ఈ ప్రయత్నం మానుకోండి. రత్తయ్యను పట్టుకోవటం మీరు అనుకున్నంత తేలికైన పని కాదు. మీ మగవాళ్ళే మనగాళ్ళా? నో నో నో, మాకు ఆడం వల్ల భేదం లేదు. మేము ఏ పని ప్రారంభించాం, ప్రారంభించాము దాని చూసిన తరపు హోదరం. అయితే అనుభవించండి.
యూ డోంట్ వరీ సిస్టర్, నేను నిజంగా దెబ్బలుతున్నా అనుకుంటున్నావా? ఒకటిదే, వాళ్ళ మనవంతను చూశాను అంతే. పెద్ద మొనగాడని మొనగాడు బయలుదేరాడు, నలుగురు మొగాళ్ళు కొట్టి ఆడపిల్ల లక్షించి కానీ ఐసైపోతాం అనుకున్నాడు. అమ్మాయి ఇక్కడ వెర్రివాడు. అన్నయ్య ఎప్పుడొస్తాడు అక్కయ్య? వస్తాడమ్మా, వస్తాడుగా. అన్నయ్య చూడాలి అక్కయ్య, ఇంటికి అయిపోతాను అక్కయ్య, అమ్మ దగ్గరికి అయిపోతాను అక్కయ్య. చెల్లి ఏవే ఏడుస్తున్నావా? వెళ్ళి కాదు కానీ ఏడుస్తున్నావా? చేస్తానే నీ పెళ్లి. మీ అమ్మకి బాబుకి మెళ్ళో తాడు వేశారుగా, నీ మెళ్ళో కూడా వేస్తాను ఒక పచ్చ తాడు. నా కంఠానికి ఒక తాడు వేసి కానీ గుర్తుంచుకో రత్తయ్య, నిన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. దేవుడు దేవుడు నమ్మని నువ్వు ఒక మనిషి వేలా కాదు, నువ్వు పసువి కథయవాడు. నేనే రాక్షసుని అయితే నిన్ను ఇలా విడిచిపెట్టనే. నేను మనిషి, మనసున్న మనిషి. విను, నీకు పెళ్లి చేస్తా, నీ వయసు తగిన మొగుణ్ణి నవ మనలో పెళ్లి చేస్తానే. శంసే అర్థమైందా? అర్థమైంది హుజూర్. పనిలో పని, ఒక 60 మందిని పోగు చేసుకురా. ఆ అందగాళ్ళు నేనే చేస్తాను ఒక మునగాడి. ఇంకా ఎందుకే ఏడుపు? వస్తున్నాడుగా మంచి మొగుడు. చెప్పినట్టు వీళ్ళందరినీ ఫోన్ చేసి తీసుకొచ్చాను. ఎరా, నీకు పెళ్ళైందా? మా అమ్మ, మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, మా నాన్నున్నారు. ఎవరు నీది? నాకు పెళ్ళైందండ. నీ పేరేమిట్రా? ఇవన్నాళ్ళు ఏంది బాబాయ్? నీకు పిల్ల కావాలరా? అక్కడ రండి. నీ పేరేమిటి? వీళ్ళందరికీ కడుపులో తిండి పెట్టండి. నీ పేరేమిట్రా? పేరే బాబాయ్, పొల్లయ్య, పిచ్చి పొల్లయ్య. రే, పెళ్లి చేసుకుంటావురా? పెళ్ళే బాబాయ్, నాకెవరు ఇస్తారు పిల్లలే? నేను ఇస్తాను రా. మీరు ఇస్తారు బాబాయ్? మీరు ఇయ్యలే కానీ సంవత్సరం తిరిగినప్పుడు మీకు మనం ఇచ్చేస్తాను. నన్ను తీసుకోండి. చూడవే, నీ ముద్దు ముచ్చటా తెచ్చడానికి ఎంత మంచి మొగుని తెచ్చాను. నాకు పెళ్లి వద్దు, ఇప్పుడు బ్రతుకు. నీ తావు బ్రతుకులు నిర్ణయించేది నువ్వు కాదు, నేను. ఎరా పుల్లయ్య, నచ్చిందిరా? నచ్చింది బాబాయ్. హలో, తీసుకుంటాను. రే పుల్లయ్య, దాని పేరేంటో తెలుసురా? శోభరా, శోభ. ఎందుకు బాబాయ్ అంత నాదు పేరు? ముద్దుగా సుబ్బమ్మని పిలిస్తే పోరా? రే, దాని భరతం పట్టాలి. డెఫినెట్గా వదులుతాను బాబాయ్, వదులుతానంటే వినపడతారుగా. గుణుడు గట్టుడు లేరా? లే. అదే చెప్పడం హంచు. చూడవే మీ అత్తని, ఈ లోకంలో ఉన్న అందగతలందరూ దాని ముందు బలాదు. ఈడో బాబాయ్, నా కళ్ళు పెట్టి చూడవే. ఎవరనుకుంటున్నావురా? మహారాణిరా? మరి అమ్మ చెప్పలేదు బాబాయ్. మహారాణి బాబాయ్, మరి మన పేరు చేస్తాను రా, దాన్ని అన్నరాని చేసేస్తాను. పోనీ పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. అందాక సరదాగా మా సుబ్బమ్మ గెలిచి తోరవై
మన సాంప్రదాయ ప్రకారం అన్ని పెళ్ళైన తర్వాత యా గరం మసాలే ఎలా ఉంది మన సెలక్షన్ కత్తిలా ఉంది ఆ ఏడుపు కొట్టడానికి ఈ గూనోడే కరెక్ట్ దాని అన్న ఆనంద్ మన జాలి కప్ చుట్టూ తిరుగుతున్నాడట విన్నావా విన్నాను మామా నువ్వు పర్మిషన్ ఇస్తే వాణ్ణి మూడు చెరువులు నీళ్లు తాగించి నీ కాళ్ళ కింద పడేస్తా బిజిలి వాడు నువ్వు అనుకున్నంత తేలికైన మనిషి కాదు నేను మాత్రం తక్కువ దన్నా నువ్వు నాకు ఒక్క అవకాశం ఇస్తే చూపిస్తాను నా తడాక శాబాష్ దాని పెళ్లి సమయానికి సరిగ్గా వాణ్ణి తీసుకురావాలి ఆ పెళ్లి కొడుకును చూసి వాడు గొల్లన ఏడవాలి వాడు ఏడిపే నా చెవులకు మంగళ వాయిద్యాలుగా వినిపించాలి హలో మిస్టర్ ఆనంద్ ఐ లైక్ యూ వెరీ మచ్ మీకు అభ్యంతరం లేకపోతే మాతో డ్రింక్ తీసుకోండి ఐ వాంట్ మై కమ్ ఆన్ ఏమానం బాగున్నావా ఓహో సుబ్బా మొన్న తిన్న దెబ్బలు అప్పుడే మర్చిపోయావా ఏడిసు I like you very much. ఇతన్ని పీపాల పెట్టి తీసుకురండి. కాచిగోలా వాళ్ళన్న రావద్దా నేత్రానందంగా చూడద్దా ఆనందం తీసుకొచ్చాను ఆనందన ఎక్కడ దొరికాడు ఎలా దొరికాడు మన క్లబ్ లోనే మళ్ళు బయటికి వండి నిజంగా ఆనందం దొరికాడా నా మీద నమ్మకం లేదా బిజిలి నిన్ను నమ్మపోతే ప్రపంచంలో ఇంకెవరు నమ్ముతానే పులుపులు డోంట్ వరీ నాకు తెలుసు వాడు పరమ కిలాడి అని యో మైండ్ హెల్క్యులస్ ని పంపుతాను అనుకున్న టైం ప్రకారం పెళ్లి జరిగి తిరగాలి వస్తాను వచ్చింది అత్యద్భుత తెలివితేటలు దీపా మార్చేశాను మిమ్మల్ని చిటికలో తప్పించాను నాన్సెన్స్ సరాసరి రత్తయ్య దగ్గరికి వెళ్ళి ముఖాముఖి పోరాడాలని వాళ్ళకి లొంగిపోయినట్లు నటించాను నా ప్లాన్ అంతా పాటు చేశావు అది కరెక్టే చెప్పడం కంచు మీ సింహం కోరలు ఒకటోటే లాగి పారేస్తానే హై బాబు ఆ సింహం దొరికేటప్పుడు ఈయన కోరలు దొరికేటప్పుడు నా పెళ్లి అయ్యేటప్పుడు మీరు రత్తయ్య మాట అంటే కత్తేరా కత్తి కట్టాడు ఓ పెళ్ళొచ్చు
నన్ను కాల్చేయండి, తప్పేయండి, నన్ను హింసిస్తారు. ఏం చెప్పమ్మా, నా గొలుగులు నేర్తావు, పెళ్ళోడా చేసుకుంటే పాలా. ఆంగ్రయం దంతు నేనా భవ జీవన హేతున కంటే వస్తాను శివహే సంజీవన సాంగతాము. ఇంకా పొగరు అనగలేదు, అనుగుతుంది. నీ అన్నయ్య చేసిన పనికి నా చెల్లి అన్యాయంగా పెళ్లి పీటల మీద చచ్చింది. నువ్వు బ్రతికుండగానే ప్రతిరోజు చస్తావు. అందరిలాగే నువ్వు కూడా వాడితో తను తిని వచ్చావు, అంతేగా? తిరిగి పందండి. తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు. ఇటువంటి బరుద్ధాయిలు మన ముఠాలో ఉండకూడదు. బాద్దోర్ ఈ చిన్న బాస్ చెప్తున్నాడు, పంపేవాడిని యమలోకానికి. అవును సచ్చాడు. నువ్వు కూడా ఈ లిస్ట్ లో ఉన్నావా? నేనా? నాకేం కర్మే, వీళ్ళందరికీ కాబోయే ధోరణి. అవును, బాబాయ్ సచ్చాగా వీళ్ళందరికీ కాబోయే నాయకుడిని. అవును, ఎప్పటికైనా చస్తాడు. డాడీ ఎందుకురా ఏడుస్తున్నావు? అరే నిన్ను ఎవరేమన్నారు? అరే నీకేమైంది? మరి ఎందుకు ఏడుస్తున్నావు? చచ్చిపోతావుగా. నేనెందుకు చస్తానే? పుల్లిన్నాడే. ఏమన్నాడు? నువ్వు చచ్చిపోతావట. అయ్యి బాబా, నేను అలా అనలేదు బాబాయ్. బద్మాష్, ఇదంతా నీ పనెట్రా? రేయ్ గుర్తుంచుకో, నీ కోచ్ చేస్తాను, పిచ్చి మాటతాను, ఈ పిల్లని ఏమైనా కష్టపెట్టావో కాళ్ళు విరగొట్టాను. కబడరా. నేను అలా అనలేదు బాబాయ్. నేను అన్నది ఏమిటంటే, మా బాబాయ్ చచ్చిపోయాక నేనగా ముఠాకుండి. నమ్మకరా, నువ్వెవడో నా కోన్ కిస్కా గాడివి, నా తర్వాత ఈ ముఠాకి నాయకురాలు. ఈ బుల్బుల్ రా పోతకే. ఎరా బుల్బుల్, నాకు ఈ ముఠా వద్దు, ఏమద్దు, నువ్వే కావాలి, నువ్వు చావు.
నేను చచ్చిపోనరా. నీ కోసం నేను చావుతో కూడా పోరాడతాను. ఏమిటి మామయ్య ఇదంతా? ఎవరో పరాయి పిల్ల కన్నీళ్లు చూసి కరిగిపోతావేమిటి? విజయ, ఇది పరాయి పిల్ల కాదు, నా చెల్లెలు. ఇదే వయసులో ఇదే విధంగా నా చెల్లెలు నా కోసం పరితపిస్తూ కలవరిస్తూ కన్నీరు కార్చే. ఓ మీరా? అవును. మీరు వస్తారని తెలుసు, హ్యాండ్ అప్ అంటారని తెలుసు. మొత్తానికి ఇది గ్రేట్ విజిటర్ సిద్ధి అన్నకొట్టేశారు. అసలు ఎంతకీ తమరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? భలేవరం వేశారు. ఏమిటన్నా ప్రశ్న? మీరు మా ప్రాణం ఈ ప్రాణం మిమ్మల్ని చూసుకోవడానికి వచ్చాను తప్ప. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు బాగా తెలుసు. మీకు కత్తుల రత్తయ్య వివరాలు కావాలి, అవునా? అవును, మాకవే కావాలి. మిస్ రీట, మరోసారి చెప్తున్నాను, ఈ గొడవలన్నీ మానేసి లక్షణంగా పెళ్లి చేసుకోవాలి. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకోవటం మంచిది కాదు నాయన. మా బాగోగులు మాకు బాగా తెలుసు. చేతనైతే సహాయం చేయండి, లేకపోతే ఊరుకోండి. అలాగా ఆ కత్తుల రత్తయ్య గోదావరి నది ప్రాంతంలో తిరుగుతుంటాడు, చేతనైతే వెళ్ళి పట్టుకోండి. అలాగే పట్టుకుంటాం, లక్ష రూపాయలు కొట్టేస్తాం. మిస్ రేట, వాడు పరమ దుర్మార్గుడు, జాగ్రత్త. ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఏడబ్బా ఏడి? కొయ్యారి పూ బంతి, మురిపల్ల ముద్ద బంతి, ముద్దుల రబ్బరు బంతి. నువ్వు కసిరితే ఒక అందం, జడ విసిరితే ఒక అందం. నువ్వు కసిరితే ఒక అందం, జడ విసిరితే ఒక అందం. చామంతి కొయ్యారి పూ బంతి, మురిపల్ల ముద్ద బంతి, ముద్దుల రబ్బరు బంతి. కసిరితే ఒక అందం, జడ విసిరితే ఒక అందం. నడుమే చేసను నాట్యం, అన్ని అడుగులు వేసను తాళం. తాంది తాం తైతపై, తాంది తాం తైతపై, తాంది తాం తైతపై. నడుమే చేసను నాట్యం, అన్ని అడుగులు వేసను తాళం. జతులకు గతులకు సరిపోతావే ఏ పిల్ల,
గతులకు గతులకు సరిపోతావే నువ్వు ఊగితే ఒక అందం చెలరేగితే ఒక అందం నువ్వు ఊగితే ఒక అందం చెలరేగితే ఒక అందం చామంతి బొయ్యారి పూ బంతి ముడి పళ్ళ ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి సిరిత ఒక అందం జడవి సిరిత ఒక అందం పొదల నీడ సందె కాడ పొదల నీడ కూడితే ఒక అందం ఓట్లాడితే ఒక అందం కూడితే ఒక అందం ఓట్లాడితే ఒక అందం మంచి బొయ్యారి పూ బంతి ముడి పళ్ళ ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి నువ్వు కసిరిత ఒక అందం జడ విసిరిత ఒక అందం సిస్టర్ 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 మాస్టర్ ఈ ప్రేమ కలయి కోసం ఎన్నో రోజులు కష్టపడ్డాను అంతా వేస్ట్ చేసేసారు నోటి దాకా వచ్చిన పండు అమ్మా అమ్మా అయ్యో అయ్యో బాధ బాధ నొప్పి నొప్పి మదన బాధ లేలే ఆనంద్ అంటే అయస్కాంతం లాంటి వాడు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ తిరిగి రావాల్సిందే పద బహదూర్ మన దగ్గరున్న వజ్రాలు వైడూర్యాలు అన్ని వేలం వేస్తున్నాం మన ఖాతాదారులందరినీ మోతీ మహల్ కి రమ్మను మోతీ మహల్ ప్రవేశానికి కోడ్ వర్డ్ తెలుసా విన్నావా బహదూర్ మన వాళ్ళందరికీ చెప్పు గరం మసాలా శాబాష్ చెప్తాను ముందు ఆ కత్తులు రత్తయ్య మనిషి ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్పు సవీరంగా చెప్పావో సరే సార్ లేదా నీ ప్రాణాలు తీస్తాను చెప్తాను చెప్తాను రత్తయ్య అప్పుడప్పుడు తన దగ్గర ఉన్న రత్నాలు వజ్రాలు బంగారు నగలు వేలం వేస్తాను నాతో పాటు తనకు పరిచయం ఉన్న ఇతరులు కూడా పిలుస్తాను ఎక్కడ వేలం వేస్తాను మోతీ మహల్ మోతీ మహల్ లోని వాళ్ళని నెరుగుదా ఎరగరు కానీ గరం మసాలా అనే కోడి ఒకటి చెప్తే నన్ను లోపలికి పనిస్తాను ఇంతకు ముందు వెళ్ళేటప్పుడు నువ్వు ఒక్కడే వెళ్ళేవాడివా లేదు నాతో పాటు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూడా రత్తయ్యకి నదరానాగా తీసుకెళ్ళాం హలో టూటోన్ పోలీస్ స్టేషన్ ఆనంద్ స్పీకింగ్ వెంటనే అజిత్ స్ట్రీట్ నెంబర్ 6 కి రండి కమాన్ చేసుకోండి రత్తయ్య ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు కాళ్ళు 3 అంగుళాలు చేతులు 3 అడుగులు కాళ్ళు చేతులు ఒకేలా ఉండేది మనుషులు కాదు జంతువులు మనిషి వస్తున్నావా ముఖం 9 అంగుళాలు చెవి 12 అంగుళాలు నాకు చిన్న సందేహం ఏమిటది రత్తయ్య చెవులు గాడిద చెవుల లేకపోతే అత్తయ్య చెవులు అంటే ఏమనుకున్నావు అది గాడిద చెవులే అందుకే ఎవరు ఎంత దూరం నుంచి మాట్లాడటం వెనగాడు ఏమిటది ఫోన్ చూసావా రత్తయ్య మన మాటలు విన్నాడు ఫోన్ చేశాడు అందుకనే గట్టిగా మాట్లాడదంట హలో హలో ఎవరు ఆనంద్ స్పీకింగ్ ఎవరు మాస్టర్ గారా నమస్కారం సార్ ఏంటి అలా కంగారు పడుతున్నావు
కంగరా అబ్బా అదే లేదండి అదే లేదండి రేటా ఉందా ప్రెసిడెంట్ గారా ఉన్నారు సిస్టర్ మన హస్బెండ్ గారు హలో హలో స్వీట్ హార్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒక అర్జెంట్ పని ఉంది వెంటనే నువ్వు సిస్టర్ కలిసి మా ఇంటికి రండి ఓకే ఓకే సిస్టర్ అర్జెంట్ కేస్ పద Bahadur! Yes, sir. Dudu Karao.
సత్తయ్య గారి బాధ ఒక లక్ష, సత్తయ్య గారి బాధ ఒక లక్ష, పత్తు లక్ష, 15 లక్షలు, 20 లక్ష, 26 లక్షలు, 30 లక్షలు, 40 లక్ష, 50 లక్ష, 60 లక్షలు, 75 లక్షలు. రావు గారి బాధ 75 లక్షలు. రావు గారి బాధ ముబారకు షేక్ సాబ్, నికాలి పైసా. శుక్రియా, లాఖ్ లాఖ్ శుక్రియా ఆప్కా షేక్ సాబ్. బద్మాష్, నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని భాషలు మాట్లాడినా నా కళ్ళు కప్పలేవుతే. ఏం పోలీస్, నాకేమి లెక్కలేదు. నేను తిరిగి ఒక దెబ్బ కొడితే మీ అన్నయ్య ఏమవుతా తెలుసా, పుసుక్కని తట్టి ఊరుకుంటారు. అయితే మీ అన్నయ్యను వచ్చి నా కాలు పట్టుకోమను. అదే చెప్పు. అంటే మా బాబా గారు బాబాయ్ గుండెస్ కాల్చారనమాట. ఎందుకేరా నవ్వుతా? నవ్వనీరా, దానికి ఇంతకంటే మంచి అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? దొరుకుతుంది రత్తయ్య, నువ్వు చచ్చారో తొందరలోనే వస్తుంది.
ఆ రోజు ఇంకా వేగబడిన అవుతాను. నోర్ మూయి నిడమా, నా సగం నేను చూసుకుంటానా? ఏమేం పాడు నీకు, ఎంత పాడు నీకు, వాడి సంగతి అందరి సంగతి తొందరలోనే తేల్చేస్తాను. గంగులు నువ్వు వెంటనే ఈ ఉత్తరాన్ని పోస్ట్ చేయి. ఓకే బహదూర్. ఆనంద్కి ఆ ఉత్తరం అందగానే వాడు నాలుగు రోడ్లు కలిసి చింతతోపు దగ్గరికి వస్తాడు. నువ్వు ఒక కారులో వాడి కారుని డాష్ చేయి. శ్యామ్, నువ్వు ఒక వ్యాన్లో వాడి కారుని ఎదుర్కో. ఒకవేళ వాడు మీ ఇద్దరిని తప్పించుకున్నారా, లారీలో వచ్చే నన్ను తప్పించుకోలేడుగా. ఏమైనా సరే వాడి పచ్చి నెత్తుడితో నా చెల్లెలి సమాధికి అభిషేకం చేయాలి. అప్పుడు గాని నా ముద్దుల చెల్లెలి ఆత్మ శాంతి. ఆను, నీ ఇద్దరు చెల్లెళ్ళు ఉండే చోటు నేను చూపిస్తాను. ఈ ఉత్తరం అందగాని నాలుగు రోడ్లు కలిసే చింతతోపు దగ్గరికి రా. ఇట్లు నీ శ్రేయోభిలాష్. నాలుగు రోడ్లు కలిసే చింతతో నా ఉత్సల్లోంచి నీ బాబులే తప్పించుకోలేకపోయారు బే. వీడి చెల్లెలను బావను ఆండాళం గుడి దగ్గర తీసుకురండి. ఆ సుబ్బమ్మ కళ్ళ ముందే వీడి బోటీ లాగేస్తాను. ప్రాణాలు తీస్తాడని ప్రగల్భాలు కొట్టావే, చూడవే కుక్క చావు చస్తున్నాడు. కుక్క చావు చచ్చేది మా అన్నయ్య కాదు రత్తయ్య, నువ్వు. నీ పాపం పండింది, ఇక నిన్న దేవుడు కూడా క్షమించడు. నన్ను క్షమించనక్కర్లేదు, మీ అన్నను రక్షించమనివే ఆ భగవంతుణ్ణి. ఏం చేస్తామ్మ, బాబాయ్ పరపడి అవుతావు గల్లు గల్లు వేస్తానండి. బాబాయ్ నడిచేవాలా ఏస్తేవాళ్ళ తీసుకోండి. ఒరే ఆనంద్, చూడరా నీ చెల్లెలి వైభవం, నీ బావం చూడరా, కుంటి గుడ్డి గూని నాటు మోటు చక్కగా అన్ని అవలక్షణాలు ఉన్నాయరా. అంత సైన్యంగా ఉన్నాడా? అయినా పర్వాలేదురా, మంచి రసికుడు. రత్తయ్య, నువ్వు పిరికివాడు. నాతో ముఖాముఖి పోరాడే ధైర్యం లేక నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు. అది గుర్తు చేయడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను రా.
జ్ఞాపకం ఉందా? ఒకనాడు నా చెల్లెలు పెళ్లి పీటల మీద నీ పోలీసు వాళ్ళ చేతే చచ్చిందిరా. ఆ సంఘటన వల్లే నేను ఎంత బాధపడ్డానో, ఎంత క్షోభించానో. అంత బాధ, అంత క్షోభ మీ ఇంటిలో బాధ అనుభవించాలరా? ఆనంద్, అందుకే ఇక్కడే ఇక్కడే నా చెల్లెలు చచ్చిన చోటే నేను చంపుతున్నాను రా. లేదు వాడిని సమాధి చేసి నాకు కబురు చేయి. ఇది అరే ఇక్కడే ఉండాలి. ఏమైపోయిందప్ప? ఆశ్చర్యంగా ఉంది. ఏమైపోయింది? ఏమైంది? ఇక్కడే ఉండాలి. ఆ బాబయ్య వాళ్ళ అన్న కోసం ఈ జీపు నుంచి దూకి పారిపోయి ఉంటుంది. గంగులు వీళ్ళు మన స్థావరానికి తీసుకెళ్ళు. జాగ్రత్త. Thank you.
చంపదు మాయా, నీకు దండం పెడతా మాయా, మాయా మాయా నన్ను చంపదు మాయా, నీ దండం పెడతా మాయా, మాయా 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 మాయా. అమ్మా నిన్ను చంపడానికి వచ్చాను రా, నిన్ను చంపలే చోకి చంపలేనమ్మా. ఈ పట్టణానికి తూర్పు దిశ అంతా గాలించాం, కాలి దోళ్ళని అరిగిపోయింది, కానీ రత్తయ్య మాత్రం కనిపించలేదు. దక్షిణ వైపు కూడా వెళ్ళాం, అంగుళం అంగుళం గాలించాం, నిద్రాహారాలు లేక అలమటించావా? రత్తయ్య మాత్రం కనిపించలేదు. పడమర దిశ పదే పదే తిరిగాం, ఫలితం ఒళ్ళు హోమైపోయింది, కళ్ళు లొట్టలపోయాయి, పళ్ళు బయటికి వచ్చాయి, కానీ రత్తయ్య మాత్రం కనిపించలేదు. ఇక మిగిలింది ఉత్తరం. ఉత్తరమా? అవును, ఆ దిశకి మనం ఇంకా పోలేదు కదా. అమ్మ బాబు, నేను మాత్రం ఆ దిశకి రాను, పొరపాటు రత్తయ్య కనిపించాడు, మళ్ళీ మనం ప్రాణాలతో తిరిగిరాం. డోంట్ వరీ, నిన్ను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నాది. అయితే ఇదే మన ఆకలి, రత్నయ్యను పట్టేద్దాం, లక్ష రూపాయలు కొట్టేద్దాం, మన సామాను సరంజా మాత్రం కాళ్ళలో పెట్టిస్తాండి. ప్రభాకరని మొన్ననే అనుమానించాను రా, కానీ ఇంత గుండెలు తీసిన బంటు అవుతావనుకోలేదురా. Thank you.
వీడిని తీసుకెళ్లి పీకదాకా పాతి పెట్టండి. వీడి సంగతి తర్వాత నేను చూస్తాను. దెబ్బకు ఎదురు దెబ్బ ఎలా తీయాలో నాకు తెలుసు. పచ్చి నిద్దురు కళ్ళ చూడండి, ఈ రత్తయ్య కత్తుల రత్తయ్య కానే కాదు. చెప్పడ హంచు, నన్ను ఎదిరించేవాడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు, పుట్టినా బ్రతకను లేదు. ఇది రత్తయ్య గీతరా బేవకు. వాడి ప్రపంచంలో ఎక్కడున్నా సార్ వాడిని పట్టుకుని ఉరికమ్మ ఎక్కించి తీరతా. అదే మకాం పోతే పోయింది గాని
నీ శత్రువు ఆనంద్ అతని బృందం అందరూ చచ్చిపోయారు. నీ పగ తీరింది, పంట నెగ్గింది. మామ, ఇప్పుడు విజయపూర్ రాణా ఖజానా దోచుకోవాలి. విజిలి, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వేది చెప్తే అది చేస్తాను. విజయపూర్ రాణా ఖజానా కాదు, ప్రపంచం అంతా దోచి నీ కాళ్ళ ముందు పారేస్తాను. మామ, నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. మిస్టర్ పాల్, విమానం సిద్ధంగా ఉందా? సరే మేడం. వెరీ గుడ్. ఈ రాత్రి నువ్వు మన జాలీ క్లబ్ లో ఉండు. రేపు విమానం సిద్ధం చేసి ఉంచు. మేము ఏదో సమయంలో వస్తాం. ఓకే మేడం. బిజిలి, ఏమిటిదంతా? మామ, నీకోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. నిన్ను పట్టించిన వాళ్ళకి 100,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మన పని పూర్తి కాగానే మన ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలి. నా మాట కాదనకు మామ. బిజిలి, నాకు ఈ పని ఇష్టం లేకపోయినా నీకోసం చేయక తప్పదు. ప్రభ ఎక్కడ? లోపల నిద్రపోతుంది. పద. ఆనంద్, ఇదంతా దైవ నిర్ణయం. నీకు పెళ్లిళ్ళు చేయాలని మీ నాన్నగారు నేను అనుకోవడం, మధ్యలో అనేక విఘ్నాలు రావడం, ఒకరికొకరు తెలియకపోయినా మీరు ప్రేమించుకోవడం, ఇంతలో వీళ్ళు పెళ్లి చేసుకోవడం, ఇదంతా దైవ నిర్ణయం బాబు. రత్తయ్య వేసిన ఎత్తులన్నీ చిత్తు చేశాం. మీరు మామగారు చేసిన నిర్ణయాల్ని అక్షరాలా జరిపించాం. కానీ పసిపిల్ల ప్రభ ఆ రత్తయ్య గారితో ఎక్కడ తిరుగుతుందో ఏం చేస్తుందో తెలియటం లేదు. ప్రభకేం భయం లేదు. మా అన్నయ్యలాగే చాలా గుండె ధైర్యం గల పిల్ల. హలో, ఆనంద్ స్పీకింగ్. మిస్టర్ ఆనంద్. ఎస్ సార్. రేపు విజయపూర్ రాణా భార్య బర్త్డే. పెద్ద పెద్ద జమీందారులు మహారాజులు వస్తారట. ఎస్ సార్. పోలీస్ రక్షణ కావాలని రాణా గారు నన్ను కోరారు. సో బీ రెడీ. ఆల్ రైట్ సార్. పోలీస్ కమిషనర్ గారు ఫోన్ అమ్మా. విజయపూర్ రాణా గారు సతీమణి బర్త్డే అట. జమీందారులు మహారాజులు అందరూ వస్తారట. పోలీస్ రక్షణ ఏర్పాటు చేయమన్నారు. బావా, చిన్న రహస్యం. ఏంటి? రత్తయ్య ప్రియురాలు బిజిలికి విజయపూర్ రాణా ఆస్తి మీద కన్నుంది. ఈ బర్త్డే హడావిడిలో రత్తయ్య బిజిలి కలిసి ఆ భవనాన్ని దోపిడీ చేయొచ్చు. జెంటిల్మన్, ఫర్ కమింగ్ టు మై వైఫ్ బర్త్డే, ఐ మీన్ మై థర్డ్ వైఫ్ బర్త్డే, అండ్ వన్స్ అగైన్ థ్యాంకింగ్ యూ లేడీస్ అండ్ జెంటిల్మన్, లెట్ అస్ ఎంజాయ్. హ్యాపీ బర్త్డే. ఎంతో మంచి రోజు, సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి రోజు, మనసార తీరాలి మామోజు. పుట్టిన రోజు వస్తుంది ప్రతి మనిషికి,
అట్టహాసం చేయకుంటే అది దేనికి, పుట్టినరోజు వస్తుంది ప్రతి మనిషికి. అట్టహాసం చేయకుంటే అది దేనికి, చేస్తారు పండుగలు ఈ ఏదు తీరేను కోరికలు, ఏ తేట చేస్తారు పండుగలు ఈ ఏదు తీరేను కోరికలు. ఎంతో మంచి రోజు సంతోషించే రోజు, మళ్ళీ మళ్ళీ రావాలి మనసారీ మామోజు. Thank you.
ఈ ఆనంద్ కంఠంలో ప్రాణం ఉన్న గాని కోరిక నెరవేరదు. దిగో. చేతికి చిక్కిన అపరాధిని విడిచిపెట్టదన్నా జాగ్రత్త. అత్తయ్య, నువ్వు వ్యక్తిగత ద్వేషాన్ని మనసులో పెట్టుకుని అమానుషంగా నా తల్లిదండ్రులను చంటావు. ఈ క్షణంలో నేననుకుంటే నిన్ను బిజిలిని ముక్కలు ముక్కలుగా చేసి నా పగ తీర్చుకోగలను. కానీ నాలో ఉన్నది పగ కాదు, ఉద్యోగ ధర్మం. ఇదేం కొత్త విషయం కాదురా, డబ్బు అధికారం ఉన్న ప్రతి విధంగా చెప్పే ముక్కలే. చచ్చే ముందు ప్రతి క్రూరముఖం ఇలాగే గర్జిస్తుంది. మీ అరుపులు కట్టిపెట్టి మా చిన్న చెల్లెల ప్రభ ఎక్కడుంది? ఆనంద్, బుద్ధు హైరే, పసిపిల్లని పీడించే ఇంత కసాయవాడిని కాదురా నేను. ప్రభ నా హృదయంలో ఉందిరా, దానివల్ల నేను ఇంకా ప్రాణాలతో మిగిలేవరా? గుంట నక్కల్ని గుండెలు పిండి ఒకేసారి హతమార్చాలి. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయి. అర్థమైంది హుజూర్. మీ బావ తల ఉరిలో బిగుసుకుపోవాలి. కానీ మూడవ గుండు ఆ శితింద్రి గారి ప్రాణాలు తీయాలి. కానీ మావయ్య, మావయ్య కాల్చరే, మావయ్య, మావయ్య, మావయ్య. చోక్రే, నీలో నా చెల్లెల్ని చూస్తున్నానే. ఈ ఆనందు వాడి అనుచరులు మనకి పరమశత్రువులు. నీ చేతులతోనే వాళ్ళని కాల్చు. కానీ ఇది నా శాసనం. ప్రభ కాల్చమ్మా, కాల్చు. మా కోసం నీ ప్రాణాలని బలివద్దమ్మా. చూస్తావే, పిట్టలు చచ్చినట్టు గిలగిన తన్నుకు చావాలి. మేం పిట్టలు చచ్చినట్టు చావటానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ బిజిలే మిమ్మల్ని చట్టం, న్యాయం, ధర్మం వెంటాడి సర్వనాశనం చేస్తాయి. చట్టం, న్యాయం, ధర్మం, అదే ఆనంద్. సంవత్సరాల తరబడి వస్తున్న నీ చట్టాన్ని, వంశ పారంపర్యంగా వస్తున్న నీ న్యాయాన్ని, తరతరాలుగా వస్తున్న నీ ధర్మాన్ని, యుగ యుగాలుగా చలామణి అవుతున్న నీ దేవుణ్ణి ఒక్కసారి తలుచుకో. వాడు నా చేతుల నుంచి నిన్ను తప్పించగలడేమో పరీక్షించి చూసుకోవే చెప్పడగంచు. రత్నయ్య, ఈ ఆనంద్ ఈనాడు నీ చేతుల్లో చావచ్చు, కానీ చట్టం చావదు, న్యాయం నశించదు, ధర్మం మరణించదు. అదే ఈ రత్తయ్య చట్టం, న్యాయం, ధర్మం, శాసనం అన్ని ఏకకంఠంగా చెప్తున్నాయి. కాల్చరే. అమ్మా ప్రభ, మేం బ్రతికుండగా నీ చావును చూడలేమమ్మా. ముందు మమ్మల్ని కాల్చు. సుజిరి, సుజిరి, సుజిరి.
బిజిలీ బద్మాష్ నీకోసం ఎదురు చూస్తున్నాను. రత్తయ్య, నేను కూడా నీకోసం ఎదురు చూస్తున్నాను. యు ఆర్ అండర్ అరెస్ట్. అన్నయ్య, అమ్మ ప్రభా, yes, I am your boss. I am yet to your boss. Mr. Anand, ఈ ఫారెన్ ఏజెంట్ పాల్ని నువ్వు జాలి క్లబ్లో లంగదేయకపోతే రత్తయ్య ఇప్పుడు కూడా మనకు దొరికేవాడు కాదు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఈ రత్తయ్యని పట్టుకోవడానికి మీ బాబులు దిగి రావాలరా.
మంతి బొయ్యారి పూ బంతి మురిపల్ల ముద్ద బంతి ముద్దుల రబ్బరు బంతి తిరితే ఒక అందం జడ విసిరితే ఒక అందం